పేరు పేద నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ భూమి మీద నడయాడే దేవుడు మన అందరికీ కూడా తెలిసినటువంటి భగవంతుడు, అందరూ కూడా ఎప్పుడు మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నటువంటి దేవుడు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. ఆ స్వామి ఆశీస్సులతో ఆయన నడయాడినటువంటి నేలలో మనం కూడా ఉండడం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి విషయం కూడా జరుగుతుంది, జరగబోతున్నాయి, మనన్నీ కూడా కలతో చూస్తున్నాం. అటువంటి కులంలో పుట్టినటువంటి విశ్వబ్రాహ్మణులందరూ కూడా మంచి జరగాలని, అలాగనే వాళ్ళు ఏంటంటే కష్టపడి ఏదైనా వృత్తిరీత్యా సంపాదించుకోవడం తప్పే, తప్పుడు పని చేయడం కానీ తప్పు పని చేసేవాళ్ళు కాదు. అదే సందర్భంలో మరి విశ్వబ్రాహ్మణులు అనేసరికి మరి విశ్వానికి మరి ఏవైతే ముఖ్యమైనటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చేసేటువంటి వడ్రంగి పని కావచ్చు, లేదా గోల్డ్ స్మిత్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా వృత్తులు చాలా ఉన్నాయి. ఈ వృత్తుల్లో మరి మీకు మీరే సాటి ఒక బ్రహ్మగా మిమ్మల్ని అందరూ కూడా ఊహిస్తారు. అలాగే మాకు వాసు మాత అమ్మవారు చరిత్రలో కూడా మీకోసం ప్రత్యేక స్థానాన్ని ఒక పేజీని కూడా ఉంచారు. అది నేను ఎప్పుడూ కూడా ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరి ఈరోజు మీరు న్యాయమైన కోరికలతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదంటే మీకు రాబోయే ప్రభుత్వాన్ని కానీ మీరు కోరిన కోరికలు సమంజసమైన కోరికలు, దీన్ని తప్పనిసరిగా మీ జనసేన పార్టీ తరపు నుండి మేము కూడా ఈ పాంప్లెట్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు వచ్చేటప్పుడు మీ న్యాయమైన కోరికలు తప్పనిసరిగా తీర్చే విధంగా మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం. అలాగనే మరి ఇక్కడ నేను దక్షిణ నియోజకవర్గం నుండి నేను ఇక్కడ టికెట్ ఆశిస్తున్నాను. జనసేన పార్టీ టీడీపీ సంయుక్తంగా ఉన్న దాంట్లో నా పేరు ఆల్మోస్ట్ మరి 100% వస్తా. నేనైతే మనస్ఫూర్తిని ఉంటున్నా భగవంతుడి ఆశీస్సులు, మీ అందరి తాలూకు ప్రేమాభిమానం ఉన్నాయి కాబట్టి, అప్పుడు నేనే ఉంటాను కాబట్టి మీకు కూడా మీ అందరికి కూడా నా మీతో పాటు నాది వ్యాపారం, నాది బంగారం వ్యాపారం కాబట్టి మీ సమస్యలు నాకు తెలుసు కాబట్టి దాన్ని ప్రత్యేకించి తప్పనిసరిగా మీరు ఏవైతే ఈ మంగళసూత్రాలు కానివ్వండి లేదంటే సూత్రాలు కానివ్వండి వేరే పెళ్లికి సంబంధించిన ఏ వస్తువులైనా సరే మీకు వచ్చే విధంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వంతోనే కాకుండా ఇక్కడ మన అసోసియేషన్లో కూడా పెట్టించి ప్రతి అసోసియేషన్లో కూడా పెట్టమని కూడా చెప్పి మరి నిర్ణయం మీద మంచి ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా మీకు మాటిస్తూ మీకు నేను పూర్తి మద్దతు తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.